మమ్మల్ని వాడుకోవద్దని ఒక ఘాటు వ్యాఖ్యలు సుప్రీంకోర్టు చేసిందంటే, ఒక నేరస్తుడు దాదాపుగా 16 నెలలు జైల్లో ఉండొచ్చిన వ్యక్తి, దాదాపుగా 30 కేసులు పైగా ఛార్జ్షీట్లు ఉన్నటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రంలో ప్రజలు ఒక్క ఛాన్స్ పేరు మీద వస్తే ఆయనకు ఒక్క ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఏమైందో చూసినటువంటి ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు మెట్లెక్కి ఓటుకు నోటు కేసు సంబంధించి మాట్లాడుతున్న సందర్భం చూస్తే డైరెక్ట్గా, ఎందుకంటే మొట్టికాయలు అనేది హైకోర్టులో వేశారు, ఆ మొట్టికాయలు సరిపోలేదని చెంపదెబ్బలు కావాలని సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద ఏ విధంగా బురద జల్లాలనుకుంటుంది మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మీ అందరికీ 2464 పేజీలతో గతంలో సాక్షి పత్రిక ద్వారా కానీ లేదా ప్రజలకు కానీ తన తల్లి విజయమ్మ గారితో చంద్రబాబు నాయుడు గారి మీద వేసి అబాసుపాలైనటువంటి పరిస్థితి కానీ, అదేవిధంగా 2019-24 మధ్య 12 పైగా కేసులు పెట్టి ఆయన్ని వేధించినటువంటి పరిస్థితి కానీ, 15 సభాసంఘాలు, 3 మంత్రివర్గ సంఘాలు, 4 న్యాయ విచారణలు, 1 CBCID, 5 ఇలాగా ఉన్నతాధికారులతో విచారణ చేసి కొండంతవ్వి ఎలకను పట్టాలనుకుంటే ఎలుక లేదు, కొండ లేదు, ఏమీ లేనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి అర్థమైన తర్వాత ఈరోజు కూడా ఆయన మానకుండా చంద్రబాబు నాయుడు గారిని ఏదో విధంగా ప్రజల్లో చులకం చేయాలి, ఆయన మీద ఏ విధంగానైనా మచ్చ వేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నాడు, దీన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి పరిస్థితి ఉంది. తన అనుంగి శిష్యుడు ఆర్కే, ఎందుకంటే ఈ మంగళగిరి ప్రాంతాల అందరికి కూడా తెలుసు, ఎప్పుడైతే లోకేష్ బాబు గారు బంతి ఎలా ఎగిసిపడుతుందో అలా ఎగిసిపడిన తర్వాత ఆయన తిరిగి రాష్ట్రంలో కానీ కాదు మంగళగిరిలో కూడా నాయకుడిగా విజృంభిస్తాడు, నేను ఆయనతో పోటీ చేయలేనని తప్పుకొని షర్మిల కాళ్ళ మీద పడి షర్మిల పార్టీలోకి వెళ్ళి అక్కడి నుంచి కూడా మళ్ళీ కాదని మళ్ళీ అగైన్ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చి ఒక నాటకానికి తరలిపినటువంటి కరకట్ట కమలాసన్, జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా పని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తన ఆలోచనను ఆర్కేకి చెప్పడం, ఆర్కే తన ఉన్నటువంటి జ్ఞానాన్ని, ఎందుకంటే దురదృష్టం ఏంటంటే నేను చదువుకున్న కాలేజీలో ఆయన చదివాడని ఎవరో చెప్పారు, మరి ఆ కాలేజీలో అలంత నెగిటివ్ ఫోర్స్ కానీ నెగిటివ్ మెంటాలిటీ కానీ ఎవరికి లేదు, మరి ఆ వ్యక్తికి ఎలా వచ్చిందో తెలియదు కానీ ఒక పవిత్రమైనటువంటి కాలేజీలో చదివినటువంటి వ్యక్తి ఈ విధంగా అపవిత్రమైన పనులు చేయడానికి, అబద్ధపు సాక్ష్యాలు చెప్పడానికి ఈ కరకట్ట కమలాసన్ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి తన ఆలోచనని ప్రజలందరికీ పంచుతూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఓటుకు నోటు కేసులో హైకోర్టు చాలా క్లియర్గా చెప్పిన తర్వాత చాలా అన్నట్టు సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో చెప్తే వాళ్ళు కూడా చీవాట్లు పెట్టిన పరిస్థితి చూస్తూ ఉంటే, అంటే సాధారణంగా మనిషికి ఒక మాట గొడ్డుకు ఒక దెబ్బ అంటారు, ఇది మనిషి కాదు గొడ్డు కాదు అన్న టైప్లో జగన్మోహన్ రెడ్డి ఉన్న పరిస్థితుల్లో ఈరోజు చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి ఏ విధంగా పెట్టుబడులు తేవాలి, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందించాలి, అమరావతి అభివృద్ధి ఏ విధంగా చేయాలి.